నువ్వా నేనా అనేంతలా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోటీ నానాటికి రస్వత్రంగా మారుతోంది మాటల తూటాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు హామీల వర్షం కురిపిస్తూ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు అయితే విజయం ఎవరిని వరించే అవకాశం ఉందన్న విషయంపై మాత్రం స్పష్టత రావటం లేదు ప్రీపోల్ సర్వేలు సైతం యతమిత్తంగా ఏమీ తేల్చలేకపోతున్నాయి మరి సర్వేల సారాంశం ఏమిటి పోటీలో హారిస్ ట్రంప్ స్థానం ఎక్కడ స్వింగ్ స్టేట్లలో ఎవరిది పై చేయి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఆ వివరాలు ఈ కథనంలో అగ్రరాజ్యంలోని యాభై రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ దేశాల్లో ఆసక్తి ఎవరు విజయం సాధిస్తారనే దానిపైనే అంతటా చర్చ ఎన్నడూ లేనంతగా తీవ్ర పోటీ విజయంపై ఎవరి ధీమా వారిది ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిస్థితి ఎన్నికల రోజైన నవంబర్ ఐదు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ రసవత్తరంగా మారుతోంది ఓటర్లు సైతం ఎవరికి ఓటు వేయాలనే దానిపై ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి వస్తున్నారు ఎన్నికల ప్రకటనలు మొదలైన తొలి రోజుల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్కే ఉన్నాయి కానీ ఎప్పుడైతే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీలోకి దిగారో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది మొదటి నుంచే కమలకు పెరుగుతూ వచ్చిన మద్దతు అధ్యక్ష అభ్యర్థుల చర్చ తర్వాత మరింతగా పెరిగింది ఓ విధంగా పోటీని తీవ్రతరం చేసింది కూడా కమలని అయితే ఎన్నికలకు ఇంకా నాలుగైదు రోజులే మిగిలి ఉండగా అమెరికా తన తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటుందా లేదా ట్రంపునకు రెండోసారి అవకాశమిస్తుందా అన్న దానిపై ఏమాత్రం స్పష్టత రావడం లేదు రసవత్తరంగా మారిన ఎన్నికల్లో విజయ అవకాశాలను తెలిపే ప్రీపోల్ సర్వేలు సైతం గెలుపోటములను ఓ పట్టాన నిర్ణయించలేకపోతున్నాయి ఒకటి రెండు శాతం తేడాతోనే అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి అందులో ప్రముఖ ఐదు వందల ముప్పై ఎనిమిది సంస్థ నవంబర్ నాటి సర్వే ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం తేడాతో ముందంజలో ఉన్నారు కమలా హారిస్ నలభై ఎనిమిది పాయింట్ ఒక శాతం పాయింట్లతో ముందుండగా డొనాల్డ్ ట్రంప్ నలభై ఆరు పాయింట్ ఏడు శాతం ఆమె వెనక స్థానంలో ఉన్నారు జాతీయ స్థాయిలో నిర్వహించిన వాల్ స్ట్రీట్ జనరల్ సర్వేలో రెండు శాతం పాయింట్ల తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు సర్వేలో ట్రంప్ నలభై ఏడు శాతం పాయింట్లు సాధించగా హ్యారీస్ నలభై ఐదు శాతం పాయింట్లతో స్వల్ప వెనకంజు వేశారు సిఎన్బిసి ఆల్ అమెరికా ఎకనామిక్ సర్వేలో ట్రంప్ నలభై ఎనిమిది శాతం హ్యారీస్ నలభై ఆరు శాతం పాయింట్లు పొందారు యాభై వేల మంది ఓటర్ల అభిప్రాయాలతో నిర్వహించిన కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ సర్వేలో యాభై ఒక్క శాతంతో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు ట్రంప్ నలభై ఏడు శాతం పాయింట్లతో ఉన్నారు సీఈఎస్ సర్వేలో మూడు శాతం మంది ఓటర్లు తటస్థంగా ఉన్నట్లు వెల్లడైంది రైటర్స్ ప్రీపోల్ సర్వేలో కమలా హారిస్కు నలభై నాలుగు శాతం విజయావకాశాలు ఉండగా ట్రంప్నకు నలభై మూడు శాతం ఉన్నట్లు తేలింది మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో కమలా హారిస్ మూడు పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు ఈ సర్వేలో కమలా హారిస్కు యాభై శాతం గెలుపు అవకాశాలు ఉండగా డొనాల్డ్ ట్రంప్నకు నలభై ఏడు శాతం ఉన్నట్లు వెల్లడైంది ఏబీసీ సర్వేలో నాలుగు పాయింట్ల తేడా అంటే యాభై ఒక్క శాతంతో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు ఎన్నికల సమయం నాటికే ఆమె విజయావకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఏబీసీ సర్వే తెలిపింది ఇక ఎప్పటిలాగే స్వింగ్ రాష్ట్రాల్లో ఇరువురు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపూటములను నిర్ణయించే ఏడు స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా విస్కాన్సిన్ మిషిగన్ నార్త్ కరోలినా జార్జియా అరిజోనా నివేడాల్లో కొన్ని చోట్ల డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మరికొన్ని చోట్ల రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వేలో వెల్లడవుతోంది ఇక్కడ ఏ అభ్యర్థికి కూడా పూర్తి ఆధిక్యత లేదు ఐదు వందల ముప్పై ఎనిమిది డైలీ పోల్ ట్రాకర్ సర్వే ప్రకారం మిచిగాన్ నెవేడా విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ కాస్త మెరుగైన ఆధిక్యంలో ఉన్నారు పెన్సిల్వేనియా నార్త్ కరోలినా ఆరిజోనా జార్జియాల్లో ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నారు ఏడు రాష్ట్రాల్లో దాదాపు రెండు పాయింట్ల తేడాతో ఇరువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు స్వింగు రాష్ట్రాల్లో ఒకటైన ఆరిజోనాలో నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పాయింట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా నలభై ఆరు పాయింట్ ఆరు శాతం పాయింట్లతో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు ఇద్దరి మధ్య రెండు పాయింట్ ఒకటి సున్నా పాయింట్ల తేడా ఉంది జార్జియాలో ట్రంప్నకు నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పాయింట్లు ఉండగా నలభై ఏడు శాతం పాయింట్లతో కమలా హ్యారిస్ వెనుకంజలో ఉన్నారు ఇక్కడ ఇద్దరి మధ్య తేడా ఒక శాతమే ఉంది నార్త్ కరోలినాలో నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతంతో ట్రంప్ ముందుండగా నలభై ఏడు పాయింట్ రెండు శాతంతో కమల పోటీ పడుతున్నారు పెన్సిల్వేనియాలో నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతంతో రిపబ్లికన్ అభ్యర్థికి నలభై ఏడు పాయింట్ ఐదు పాయింట్లు రాగా డెమోక్రటిక్ అభ్యర్థి వెనకంజలో ఉన్నారు ఇక మిచిగాన్లో నలభై ఎనిమిది శాతం పాయింట్లతో కమలా హారిస్ ముందంజలో ఉండగా నలభై ఏడు శాతం అంటే ఒక్క శాతం తేడాతో ట్రంప్ వెనకంజలో ఉన్నారు నెవడాలో కేవలం పాయింట్ రెండు శాతం పాయింట్లతో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ముందంజలో ఉన్నారు వెస్కాన్సిన్ రాష్ట్రంలో పాయింట్ ఎనిమిది సున్నా శాతం పాయింట్లతో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు ఇలా మొత్తం ఏడు స్వింగు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు డొనాల్డ్ ట్రంప్ను అనుకూలంగా ఉంటే మరో మూడు రాష్ట్రాలు కమలా హారీస్కు మద్దతిస్తున్నట్లు ఐదు వందల ముప్పై ఎనిమిది సర్వే సంస్థ అంచనా వేసింది ఆగస్టు ప్రారంభం నుంచి ఆరిజోనా జార్జియా నవాడా నార్త్ కరోలినాలో అంచనాలు మారుతూ వచ్చాయి అయినా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు మిషిగన్ పెన్సిల్వేనియా విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఆగస్టు ప్రారంభం నుంచి హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారు కాగా పోటీ రసవత్రంగా మారడంతో ప్రస్తుతం పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి వాస్తవానికి పెన్సిల్వేనియా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రం అందుకే రెండు పార్టీలకు ఇది ఎంతో కీలకం ఇక్కడ ఆధిక్యత కనబరిస్తేనే రెండు వందల డెబ్బై మ్యాజిక్ ఫిగర్ సాధించడం సులువవుతుందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీ రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీల మధ్య ఉంది కానీ చిన్న పార్టీలైనా లిబర్టేరియన్ ఫార్వర్డ్ గ్రీన్ వంటి థర్డ్ పార్టీలు కూడా బరిలోకి దిగాయి అధ్యక్షుణ్ణి నిర్ణయించే ఏడు స్వింగ్ స్టేట్స్ లో చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి పలుచోట్ల స్వతంత్రులు సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు థర్డ్ పార్టీల అభ్యర్థులెవరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి దరిదాపుల్లోకి రాకపోయినా రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఒకట్రెండు శాతం ఓట్లు సైతం ఎంతో కీలకం కానున్నాయి వాటికి థర్డ్ పార్టీల అభ్యర్థులు గండి కొట్టే ప్రమాదం లేకపోలేదని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట ఏదేమైనప్పటికీ అభ్యర్థులకు మద్దతులు ప్రజల అభిప్రాయాలు పార్టీల విజయావకాశాలను అంచనా వేసే సర్వేలను పూర్తిగా విశ్వసించలేం ఎందుకంటే ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందారో తెలుసుకోవడానికి ఈ జాతీయ సర్వేలు ఒక గైడ్లా ఉపయోగపడతాయి అంతేకాని ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికం కాదనే అంచనాలు ఉన్నాయి